అబద్ధం చెప్తున్నావు నేను సారీ చెప్పాను కృష్ణమూర్తి మీ ఫాదర్ అని అబద్ధం చెప్పావు కదా కాదు ఆయనే మా నాన్న ఆయన కోటీశ్వరుడే కదా మరి డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు ఆయనకి డబ్బు అంటే ప్రేమ మరి నీ మీద లేదా ఆయనకి డబ్బుని తప్ప మనుషుల్ని ప్రేమించడం తెలియదు అసలేం జరిగింది పూజా గారు మనసులోని బాధ కొంచెమైనా తగ్గుతుందనుకుంటే చెప్పండి లేకపోతే వద్దు కోరికలు తీర్చడానికి ఓ ఆడది అవసరం కాబట్టి మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు సొసైటీలో మగాడు అనిపించుకోవడానికి నన్ను కన్నాడు కార్లు బంగ్లాలు ఇంటి నిండా సర్వెంట్లు ఆయన దృష్టిలో కుటుంబం అంటే అంతే ఆయన మాట్లాడితే డబ్బు ఆలోచనలో డబ్బు ఒక్క రోజైనా ప్రేమగా మాట్లాడతాడని అమ్మ నేను రోజు ఎదురు చూసేవాళ్ళం రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి అమ్మ చచ్చిపోయింది డబ్బు కోసం ఓ మూర్ఖుడితో నా పెళ్లి జరిపించాలనుకున్నాడు నేను ఒప్పుకోలేదు నాన్న బెదిరించాడు నేను బతిమాలను ఓట్లాడాను నన్ను అర్థం చేసుకోలేని నాన్న నాకు అక్కర్లేదనుకున్నాను నాన్నని ఆ ఇంటిని వదిలొచ్చేశాను ఆ తర్వాత ఏం జరిగింది ఏ రోజైతే నాన్నని వదిలేసి వచ్చానో ఆ రోజే నాన్న దృష్టిలో నేను చచ్చిపోయాను పాపం ఈ విషయం తెలియక విల్లు నిన్ను ఎత్తుకొచ్చేశారు హా బాగుంది నా లైఫ్ లో కన్నా నీ లైఫ్ లోనే మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది ఉండు నీ స్టోరీని నా స్టైల్లో ఇంకా ఇంట్రెస్ట్ గా వాళ్ళకు చెప్పొస్తా కడుపంతా నిండిపోయింది ఫుల్గా నిద్ర వచ్చేస్తుందిరా ఖర్చులకు డబ్బులు అవ్వకుండా బాస్ అంటే కుదరదు ఇక్కడ అది కాదురా ఒంటరిగా నేను ఒక్కడిని గదిలో పడుకోలేనురా ఈ అడిలో ఫిగర్లేని దొరకగానే సగం బట్టలు వేసుకున్నాడుగా ఈయన తీసుకెళ్ళు నేను ఆ టైప్ కాదు మరి తోడు దేనికో ఈ ఏరియాలో దెయ్యాలు తిరుగుతుంటాయంట నీ పిండం పిల్లలకు పెట్ట ఈ వేళప్పుడా దెయ్యాల భాగవుతుంది అనుకో నల్ల నామరాధం అసలే భయంతో చస్తుంటే మధ్యలో కళ్ళేసుకున్నా ఎంట్రీ ఏంట్రా ఆర్డర్ ఇస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తా నీ అబ్బా బ్రేక్ఫాస్ట్ లేదు నీ బంధ లేదు బాగుతనకాయ కళ్ళు రామనాథం ఈ గెస్ట్ హౌస్ లో దెయ్యాలే ఉండవు కదా లేవు అమ్మయ్యా కానీ ప్రేతాత్మ ఉంది అవును 4 సంవత్సరాల క్రితం మా సారు అపాకిని తీసుకొచ్చాడు ఆమె ఈ ఫ్యాన్ గా ఉరేసుకొని చచ్చిపోయింది పరిస్థితుల్లోనూ లైట్ ఆర్పడానికి వీల్లేదు రామగుండం పవర్ స్టేషన్ లాగా ఈ రాత్రంతా వెలుగుతూనే ఉండాలి అలాగైతే బిల్లు ఎవరు కడతారు నీ అబ్బా నీ బిల్లు గోల పాడుగాను బతుకుంటే బఠానీలు అమ్ముకోవచ్చు నీ బిల్లు నేను కట్టను పోరా గుడ్ నైట్ ఆ గుడ్ నైట్ రా అరే కాస్త ధైర్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా నా పక్కన వచ్చి పడుకుంటారా అనే వస్తున్నా ఇలాంటి సమయాల్లోనే ఒకరికొకరు చేదోడు వాదోడుగా కలిసి కట్టుగా ఉండాలి రామరాధం పడుకుంటా రేపటి నుంచి అరకంటే రైస్ ఎక్కువ వేయమని చెప్పండి ఎందుకు నాన్న పెరుగన్నంలోకి రైస్ సరిపోలేదు సార్ అయ్యో పాపం తమరు పెరుగన్నం తెలియదా పోనీలే అదన్నా మిగిల్చావు తాగేసాను తాగేసావా అరే నిన్ను తీసుకొచ్చింది మేపడానికి కాదురా మీరు నన్ను తీసుకురావడం వెనుక బ్యూటిఫుల్ స్టోరీ ఉందని నాకు తెలుసు సార్ మీరు ఫ్రెష్ గా ఒక యాడ్ ఏజెన్సీ పెట్టారు కాన్సెప్ట్స్ ల కోసం సిటీలో బెస్ట్ క్రియేటివ్ మైండ్స్ ఎక్కడున్నారు అని సెర్చ్ చేస్తే మేము కనెక్ట్ అయ్యాం మా బాస్ ని అడిగితే పంపడని ఎత్తుకొచ్చా రాగరా వీడి ఫేస్ ఒకసారి చూడరా తెగులొచ్చిన గౌడు గేదెలా ఉన్నాడు ఈడి క్రియేటర్ ఏంట్రా ఒక్కప్పుడు క్రియేటర్స్ కానీ ఇప్పుడు బెగర్స్ మీరు పెట్టిన యాడ్ ఏజెన్సీకి యాడ్స్ లేక ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వలేక తీసుకున్న లోన్లు తిరిగి కట్టలేక ఇలా తయారయ్యారు మీకున్న క్లయింట్స్ లిస్ట్ చెప్పండి టకా టకా కాన్సెప్ట్స్ చెప్పేస్తాను నిన్ను తీసుకొచ్చిన కాన్సెప్ట్ కోసం కాదు డబ్బుల కోసం డబ్బుల కోసం అవునరా ఈ మొక్క అక్కడే చెప్పొచ్చు కదా సార్ అనవసరంగా ఇంత దూరం తీసుకొచ్చి రిస్క్ చేశారు ఏది చేపటండి అరే ఇది పట్టుకోరా కుర్కురే కొందామని దచ్చుకున్నాను తీసుకోండి 20 రూపాయలరా బాగా ఎక్కువ పర్లేదు అందరూ షేర్ చేసుకొని బటన్లో కొనుక్కోండి వీడికి మ్యాటర్ ఏంటో అర్థం కావట్లేదు ఎవడో ఒకటి చెప్పండి రా ఒరే నాన్న నిన్ను తీసుకొచ్చింది కురుకురు ప్యాకెట్లకో కజ్జికాయలకో కాదు 1 కోటి రూపాయలకి నా దగ్గర వేసుకునే కోటి లేదు సార్ 1 కోటి రూపాయలు ఎలా ఇస్తాను నువ్వు కాదురా అసలు మా కాన్సెప్ట్ లోనే నువ్వు లేవు మధ్యలో దూరి చచ్చావు మేము తీసుకొచ్చింది ఆ అమ్మాయిని రా మీరు తెనాలి రామకృష్ణ సినిమా చూశారా సార్ నేను పౌరాణిక సినిమాలు చూడండి రా అర్థం కాదులే అందులో ఒక కవి
కుంజర్ యుదంబు దోమ కొత్తుక జచ్చేన్ అని పాడతాడు సార్. అంటే అంటే దోమ సంకలో ఏనుగు తొండం పెట్టిందని అర్థం. నర్మే దోమ సంకలో ఏనుగు తొండం ఎలా దూరుద్రా? ఏమీ లేని అమ్మాయిని ఎత్తుకొచ్చి కోటి రూపాయలు అడిగితే అలాగే ఉంటుంది. అరే ఆ అమ్మాయి బాబు దగ్గర కోట్లున్నాయిరా. అసలు ఆ అమ్మాయికి నాన్న లేడు సార్. ఏమిటా అప్రా చెప్పట్లు నువ్వును? తండ్రి లేకుండా అట్టా పుట్టింది బిడ్డ. పుట్టాక పోయాడు సార్. పారినక ఇంకొంచెం పైకి సార్. పాపం చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? ఎప్పుడు? ఆడవ మాకరా, ఆడు మాటలు నమ్మ మాకరా. అరే ఆ కిష్టమూర్తి గారు బతికే ఉన్నాడ్రా బెంగళూరులో? ఆయన లేడు సార్, నిజంగానే చచ్చిపోయాడు. అరే సీను గారు నా మాట ఏంట్రా, నా మాట అబ్బా. అరే ఇంకా రాబోలేదు, దాన్ని ఎత్తుకురండి రా. ఏంట్రా పేషెంట్ తెచ్చినట్టు అలా ఎత్తుకొచ్చారు? నువ్వేగా అన్న ఎత్తుకురమ్మన్నావు. ముందు ఆ కట్లిప్పు చావండ్రా, పాపం నిద్రపోతుందన్నా. ఏపీ చావండ్రా, పింజారి వెదవలారా, లేకపోతే మీరు శాశ్వతంగా నిద్రపోతారు. మై పేరు పాప కాదు, పూజ. పూజ రావనాథం, పూజ, పూజ రావనాథం. ఏయ్ ఎవరు మీరు, నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మీ నాన్న పేరేంటి? ఆ అమ్మాయికి తెలియదు సార్. చెప్పమ్మా మీ నాన్న పేరేంటి? బడిలో తెలుగు మాస్టర్ లాగా అంత సాఫ్ట్ గా అడిగితే ఏం చెప్పిచస్తుంది? కాస్త డోసు పెంచు రావనాథం. మాట్లాడవే చెప్ప. నాకు నాన్న లేడు, అమ్మ లేదు. అరే నీ ఏడుపుకో లాపరా, నిజం చెప్పో. నేను చెప్పాను కదా సార్, ఆ అమ్మాయికి ఎవరూ లేరండి. అసలు ఈ అమ్మాయి వెనుక ఉన్న బ్యూటిఫుల్ స్టోరీ నాకు తెలియదు, కానీ ఈ అమ్మాయిని ఎవరో కనేసి ఎచ్చెత్త కుండీలోనో పడేసి ఉంటారు సార్. ఆ చెత్త ఈ చెత్త తింటూ అడుకునే పెరిగి ఉంటుంది సార్ ఈ అమ్మాయి. నేను అడుక్కున్నానా? చెత్త కుండీలు దగ్గర పుట్టిన వాళ్ళు అలాగే పెరుగుతారు. అసలు నేనెవరో తెలుసా? అనాథ. మా నాన్న పేరేంటో తెలుసా? నానే లేనప్పుడు పేరెందుకు ఉంటుంది? మా నాన్న ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ కృష్ణమూర్తిరావు బంట సచ్చినోడా. అంటే నువ్వు కృష్ణమూర్తి కూతురువేనన్నమాట? అవునన్నా, అమ్మ చెప్పింది కదా. ఏంటి, కృష్ణమూర్తి మీ ఫాదరా? అవును. మరి నాతో ఎవరు లేరు, ఎందుకు అబద్ధం చెప్పా? అది నా పర్సనల్ విషయం. పర్సనల్ విషయం అయితే అబద్ధం చెప్పేస్తావా? నా ఇష్టం రా. అబద్ధాలు చెబితే ఆడపిల్లలు పుడతారు. అసలు పెళ్లి చేసుకో. ఆయన నిన్నే వరకు పెళ్లి చేసుకుంటారు. దీంతో పని అయిపోయింది, లోపల తీసుకురా. నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నది. ఇక నుంచి ఆ కాకా గోల్ తీరిపోయింది. మధ్యలో కాకాయుడు సార్, పెద్ద రౌడీకం ఫైనాన్సర్ రా, కళ్ళజోడు రావడం. ఆయనకి ఏంకి మధ్య ఉన్న బ్యూటిఫుల్ స్టోరీ అంటూ నాకు అర్థమైంది సార్. ఈ సార్ ఆ కాకా దగ్గర అప్పు చేసి ఉంటాడు, అది తిరిగి ఇవ్వకపోతే ఆయన వచ్చి ఇవన్నీ వేసేస్తాడు. పంచేయరా, నా దరిద్రం వదులుద్ది. మట్ర చేయడం అంటే మాటలు కాదురా, పుట్టరావనాథం. సార్ ఒక్క నిమిషం నేను చెప్పేది విని చంపండి సార్. ఇప్పుడు మీరు నన్ను చంపేసి ఎస్కేప్ అవుతారు, తర్వాత నా శవం కంపు కొడుతుంది. ఇటుగా వెళ్లే గిరిజనులు చూసి పోలీసులకి ఫోన్ చేస్తారు. ఎంక్వైరీ మొదలవుతుంది, పోలీసులకి మీరు దొరికిపోతారు. ఆ తర్వాత నేను జైల్లో పెడతారు, శిక్ష పడుతుంది, ఉరి తీస్తారు, నీ పిల్లలు విధవరాలవుతుంది. మీ మీద ప్రేమ ఉంటే ఓకే, అదే ఎదుటి ప్రేమ ఉంటే మళ్ళీ సోబరం చీర కట్టుకుని వారితో ఫస్ట్ నైట్ ప్రిపేర్ అవుతుంది. అది చూసి మీ ఆత్మ కుళ్ళి కుళ్ళి కాకిల ఘోషిస్తుంది. అన్నా ఈ పరిచయం వల్ల కాదన్నా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. నువ్వు ఆగరా, మీరు సుసైడ్ చేసుకున్న సేమ్ సీన్ రిపీట్ అవుతుంది సార్. ఒరేయ్ వీడు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు, వీడిని అర్జెంటుగా పట్టుకెళ్ళండిరా. మా రూమ్ లోకన్నా? కాదురా బయటికి. బయటికి తీసుకెళ్తే మన గురించి పోలీసులు చెప్తారన్నా? అర్జెంట్ గా వీడి కళ్ళ గంటలు కట్టి అడవిలో వదిలేయండిరా. మన పని అయ్యేంత వరకు వీడు అడవి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. పట్టుకెళ్ళండి.